प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कन का मेकना चाहते लाइक चेंडी शेयर चेंडी अंदर की नमस्कार पूरी जगन्नाथ तेलुगु सिनेमा इंडस्ट्री लो हीरो यक्क कैरेक्टराइजेशन मार्च चेसी ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన దర్శకుడు రచయిత. పూరి ఈడియట్ అనే సినిమా తీసిన తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ అనేది కంప్లీట్గా మారిపోయింది. హీరో అంటే కేవలం మంచివాడే కాదు, ఒక కంత్రి క్యారెక్టర్ కూడా ఉంటుంది అని చెప్పి హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా చూపించిన పూరి ఏదైతే చూపించాడో అది ఇన్స్టెంట్ సక్సెస్ అయిపోయింది. ఈడియట్ సినిమా తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా ఈడియట్ తరహా క్యారెక్టరైజేషన్ ఉండేలాగా హీరోలు ప్రత్యేకంగా తమ క్యారెక్టరైజేషన్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని ఆ తరహా క్యారెక్టరైజేషన్ ఉండేలాగా వాళ్ళు చూసుకోవడం జరిగింది. పూరి ఆ తర్వాత ఏ సినిమా తీసినా తమకి ఈడియట్ లాంటి క్యారెక్టరే కావాలి అని చెప్పి ప్రతి హీరో కూడా కోరిన సందర్భం. అలాంటి పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ప్రతి హీరో కెరీర్లో ది బెస్ట్ పిక్చర్ అనేది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రావడం జరిగింది. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరో యొక్క మేనరిజమ్స్ని, హీరో యొక్క మేకోవర్, కంప్లీట్గా ఒక మేకోవర్ క్యారెక్టరైజేషన్ మేకోవర్ చేయటం అనేది పూరి జగన్నాథ్ సినిమాల ద్వారానే మనం చూసాము, ఆ సినిమాల ద్వారానే మనం చూడగలిగాం. ప్రభాస్ను చూసుకుంటే బుజ్జిగాడు, ఆ తర్వాత ఏక్ నిరంజన్, రెండు సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాదు, బట్ ప్రభాస్ కెరీర్లో ఆయనకు ఒక మేకోవర్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు. అలాగే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే ఒక మోస తరహా క్యారెక్టర్ ఏదున్నా సరే సింహ లెజెండ్ ఈ తరహా క్యారెక్టర్ సింహ లైన్ అని చెప్పేసి పవర్ఫుల్ క్యారెక్టర్స్ని మనం బాలయ్య నుంచి ఆశిస్తూ ఉంటాం. బాలయ్య కూడా ఏ చేసిన ఆ తరహా క్యారెక్టర్లోనే చేస్తూ ఉంటారు. బట్ అలాంటి బాలకృష్ణని పైసా వసూలు అంటూ ఒక సరికొత్త మేకోవర్లో చూపించిన ఘనత మళ్ళీ పూరి జగన్నాథ్దే. మహేష్ బాబు, మహేష్ బాబు అప్పటిదాకా ఒక చాక్లెట్ బాయ్, ఒక యాక్షన్ హీరోలాగా ఉన్న మహేష్ బాబుని ఒక కంప్లీట్గా మళ్ళీ ఈడియట్ తరహా క్యారెక్టరైజేషన్లో చూపించి తీసిన పోకిరి అనే సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది. ఆ తర్వాత అదే దానికి కాస్త అప్డేటెడ్ వర్షన్ లాగా బిజినెస్ మ్యాన్ అనే సినిమా తీసి ఒక కంత్రి టైప్ ఆఫ్ క్యారెక్టర్ని తీసి మళ్ళీ మహేష్ కెరీర్లో ఒక అద్భుతమైన సినిమాను బిజినెస్ మ్యాన్ సినిమా రూపంలో ఇవ్వడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా బిజినెస్ మ్యాన్ అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీలాగా కూడా నిలబడటం జరిగింది. ఇక బన్నీని దేశముద్రలాగా చూపించారు. బన్నీ క్యారెక్టరైజేషన్ అనేది అందులో కూడా పూరి జగన్నాథ్ స్టైల్లోనే ఉంటూ మనం చూస్తాం. ఇక రవితేజ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ తీసిన సినిమాలన్నీ కూడా ఇది వేటికవే భిన్నమైనవి. నేనింతే అనే సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా అది సినిమా వాళ్ళ జీవితాలని ఏ విధంగా ప్రభావితం చేసింది, సినిమా వాళ్ళ జీవితాలని ఏ విధంగా వెలుగులోకి తీసుకొచ్చింది అనేది మనందరికీ తెలిసిందే. ఇక డైలాగ్ రైటర్గా పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్. ఇప్పుడంటే ప్రస్తుతం అందరూ డైలాగ్ రైటర్ అంటే త్రివిక్రమ్ గురించి మాట్లాడతారు. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అంత ఎఫెక్టివ్గా రాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బుర్రా సాయి మాధవ్ డైలాగుల గురించి చాలా ప్రాముఖ్యత పెరిగింది. బట్ వీళ్ళిద్దరికంటే ముందు ఒక రచయితగా పూరి జగన్నాథ్ చెప్పిన డైలాగులు మనకి మనసుల్లో గుర్తుండిపోతాయి అన్నమాట. త్రివిక్రమ్ చెప్పిన డైలాగు ఒకసారి విని మర్చిపోతాం, పూరి జగన్నాథ్ చెప్పిన డైలాగు ఆ ఇంపాక్ట్ అనేది మనకి మొహం మీద కొట్టినట్టే డైలాగులు అనేవి ఉంటాయి. అవన్నీ మనం విన్నాము, చూసాము. మరి ఇంత టాలెంట్ ఒక రచయితగా, మేకర్గా, ఇక మేకర్గా కూడా ప్రత్యేకమైన ఒక గుర్తింపు పూరి జగన్నాథ్కి ఉంది. ఏంటంటే మిగతా దర్శకులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వచ్చిన దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, త్రివిక్రమ్ అంటే జూనియర్గానే భావించాల్సి ఉంటుంది, వినాయక్, శ్రీను వైట్ల, ఈ బ్యాచ్లో ఒక మేకర్గా కూడా సినిమా ధైర్యంగా తీసి తాను అనుకున్న సినిమాని అవసరమైన అప్పు చేసి మరీ సినిమా తీయగల ఒక ధైర్యం ఉన్న దర్శకుడు, మేకరు, నిర్మాత పూరి జగన్నాథ్. సో ఇంత డేరు, ఇంత టాలెంటు, ఈ విధమైన ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచి దాదాపు మిగతా దర్శకులు అందరికంటే కూడా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని రామ్ చరణ్ లాంటి ఒక హీరోని ఇండస్ట్రీకి ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ ఒక సినిమాని తీసి, చిరుత అనే సినిమాని తీసుకు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిన దర్శకుడు, ఈ రకమైన ఎన్నో స్పెషాలిటీస్ కలిగిన ఈ పూరి జగన్నాథ్ ఈరోజు మనకి ఒక పాడ్కాస్ట్ ద్వారా ఆడియో రూపంలో మంచి మంచి విషయాలను మనకి తెలియజేస్తూ, మంచి విషయాలను చెప్తూ, మనకి తెలియని విషయాలు చెప్తూ, లైఫ్ అంటే ఏంటో వివరిస్తూ ఒక మంచి ఇన్స్పైరింగ్ పర్సన్గా నిలిచిన వ్యక్తి ఈరోజు ఈడీ డ్రగ్స్ కేసులంటూ కూడా ఒక విచారణకు వెళుతూ చూస్తూ ఉంటే ఆ మనిషిని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే పూరి జగన్నాథ్ చెప్పే మంచి ఏదైతే ఆ విషయాలన్నీ కూడా మన వరకేనా, మరి ఆయన వరకు చూసుకుంటే ఏమైనా ఇవన్నీ?
అన్నీ ఉన్నాయి. మంచివాడే, ఆయన టాలెంటెడ్ పర్సనే, మంచివాడే. లైఫ్ అంటే ఏంటి, ఎలా లీడ్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన, ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ను ఆయన లీడ్ చేయడం జరిగింది. మంచిలో అప్ అండ్ మధ్యలో అప్ అండ్ డౌన్స్ అనేవి రావడం జరిగింది. మళ్ళీ సినిమాల పరంగా సక్సెస్ అనేవి లేకపోయినా సరే మధ్యలో టెంపర్ లాంటి ఒక గొప్ప సినిమాని తీశాడు. మళ్ళీ ఇష్మార్ శంకర్ లాంటి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక విజయ్ దేవరకొండతో లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. కెరియర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎవరికైనా సహజమే. బట్ పర్సనల్గా వచ్చేసరికి పూరి జగన్నాథ్ కూడా ఒక రకమైన, మనకెన్నో మంచి విషయాలు చెప్పే పూరి జగన్నాథ్ కూడా ఈ పర్సనల్ లైఫ్ విషయంలో దెబ్బతిన్నాడు అనిపిస్తుంది. పర్సనల్గా ఆయన ఫ్యామిలీ అనేది విడాకులు తీసుకున్నారు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, కాకపోతే పిల్లలతో కలిసే ఉంటున్నారు. ఇలా రకరకాల ఊహాగానాలు పూరి జగన్నాథ్ గురించి మనం వింటూ ఉంటాం. మరొక పక్క పార్ట్నర్షిప్ జార్మీతో కలిసి ఆయన సినిమాలు చేస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. ఒక విధంగా సక్సెస్ఫుల్గా అప్ అండ్ డౌన్స్ అనేవి ఇందాక చెప్పినట్టుగా కామన్ అయినప్పటికీ కూడా పర్సనల్గా మాత్రం పూరి జగన్నాథ్ ఒక రకమైన లోటు అనేది ఆయన జీవితంలో ఏర్పడిపోయింది. అది ఇంకా ఇంకొంచెం ముదిరి పాకాన పడి ఈరోజు డ్రగ్స్, ఈడీ కేసులు, ఈ విచారణలకు హాజరవడాలు, ఇవన్నీ కూడా చాలా కెరీర్ను దెబ్బతీసే అంశాలుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. పూరి జగన్నాథ్ ఇందులో నిర్దోషిగా బయట పడినప్పటికీ కూడా నిజంగా తప్పు చేశాడో తెలియదు తెలియదు. ఒక అనుమానం అయితే పూరి జగన్నాథ్ వచ్చింది, విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి అన్నారు, విచారణ ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఆయన ఒక్కడికే కాదు, ఆయన చుట్టూ ఆయన సినిమాలు చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారిపోయింది. పార్ట్నర్షిప్గా వ్యవహరిస్తున్న చార్మీ మీద కూడా ఈ రకమైన ఆరోపణలు రావడం జరిగింది. గతంలో పూరి జగన్నాథ్తో కలిసిన సినిమాలు చేసిన నిర్మాతల మీద, అలాగే నటీనటుల మీద కూడా ఈ ఆరోపణలు అనేవి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరోపక్క అప్పుడు అయిపోయిన అంశాలను పక్కన పెడితే ఇప్పుడు సినిమా చేస్తున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ కెరీర్ మీద, ఎందుకంటే ఇప్పుడు ఈ విచారణలు ఎదుర్కొని మళ్ళీ షూటింగ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభమైనా విచారణకు రమ్మంటే అది ఆపుకుని మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇమీడియట్గా ఏంటంటే ఈ ఇప్పుడు సినిమాలు పూరి జగన్నాథ్తో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ కెరీర్కి ఇది ఇబ్బందికరమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా కూడా పిల్లలు, ఆకాష్ పూరి మీద ఈ ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంటుంది. పూరి జగన్నాథ్ ఈడీ విచారణకు హాజరైనప్పుడు ఆయన కుటుంబ సభ్యుల తరపు నుంచి ఆయన తమ్ముడు సాయిరాం శంకర్, అలాగే ఆకాష్ పూరి కూడా హాజరవడం జరిగింది. ఒక విధంగా ఏంటంటే పూరికి సపోర్ట్గా నిలవాల్సింది ఇప్పుడు ఫ్యామిలీ మాత్రమే. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పూరి జగన్నాథ్ ఇప్పుడు ఈ విచారణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కోబోతున్నారు. ఇదేంటంటే కూడా ఓవరాల్గా పూరి జగన్నాథ్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా ఉన్న ఒక వ్యక్తి, ఎన్నో మంచి విషయాలు మనకి పాడ్కాస్ట్ల రూపంలో చెప్తూ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, లైఫ్ అంటే ఏంటి, ఎలా మనుషులు మన చుట్టూ ఉన్న మనుషులు మనకు దెబ్బేస్తారు, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, కొత్త కొత్త విషయాలు ఏమున్నాయి ఎలా తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పే పూరి జగన్నాథ్ ఈరోజు ఎంతో టాలెంట్ ఉండి కూడా ఒక ఒక అన్ప్రొటెక్టెడ్ ఏంటనేది ఏమంటారంటే దాన్ని ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది లేకపోవడం వల్ల ఈ విధమైన విచారణలు ఎదుర్కొంటున్నాడు అనిపిస్తుంది. ఒక మంచి వేలో వెళ్ళిట్టి ఒక మంచి తన చుట్టూ మంచి మనుషుల్ని ఉంచుకున్నట్లయితే ఈరోజు ఈ రకమైన విచారణలు ఎదుర్కోకుండా మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే దాన్ని తానే ఒక ఉదాహరణగా నిలిచేవాడేమో కదా మనకు అనిపిస్తుంది. బట్ చెప్పే అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే పూరి జగన్నాథ్ ఆయన చెప్పే అంశాలు ఎంతో చాలా బాగుంటాయి, ఆయన సినిమాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, డైలాగులు మొహమ్మద్ కొట్టినట్టే ఉంటాయి. అలాంటి పూరి జగన్నాథ్ ఈరోజు మళ్ళీ మనందరి ముందు, ఆయన చెప్పిన మాటలు విన్న మనందరి ముందు మన కళ్ళతోనే ఆయన ఒక విచారణకు హాజరవుతున్నారు అంటే కనుక చాలా బాధ కలిగిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కూడా లైఫ్లో ఒక పార్టీనా కూడా అని చెప్పేసి అనిపిస్తుంది. సో పూరి జగన్నాథ్ దర్శకుడిగా, రచయితగా ఎంతో టాలెంట్ ఉన్నాడు. రచయితగా ఆయన ఈ పర్సనల్ కారణాల వల్ల కాస్త సినిమాల విషయంలో ఫెయిల్యూర్ అనేవి రావటం, ఆ స్పీడ్ అనేది తగ్గటం, దీనివల్ల పూరి జగన్నాథ్ ఉన్న అగ్రస్థానాన్ని మిగతా వాళ్ళందరూ ఆక్రమించుకోవటం. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళందరూ చాలా బలంగా ఉన్నారు, పూరి జగన్నాథ్ అంత టాలెంట్ లేకపోయినా సరే వాళ్ళు కష్టపడ్డారు. ఫైనల్గా పూరి అచీవ్ చేసిన ఆ స్థానాన్ని తిరిగి వాళ్ళు దక్కించుకోగలిగారు. ఇవన్నీ కూడా పూరి జగన్నాథ్ వల్లే మళ్ళీ వాళ్ళకి సాధ్యమైంది, ఎందుకంటే పర్సనల్గా పూరి జగన్నాథ్ డిస్టర్బ్ అయ్యారు, దానివల్లే ఆయన స్పీడ్ తగ్గారు, ఆ స్పీడ్ తగ్గటం వల్లే మిగతా దర్శకులందరూ పూరి స్థానాన్ని ఆక్రమించారు. అదే పొజిషన్లో వాళ్ళు ఉంటారన్న గ్యారంటీ లేదు, రేపొద్దున వాళ్ళని మించే టాలెంటెడ్ పర్సన్స్ వస్తారు, ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. బట్
టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు వేసే మార్క్ అనేది మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి మార్క్ పూరి జగన్నాథ్ మనందరి మనసులో వేయడం జరిగింది. తన టాలెంట్ ఏంటనేది, తన మాటలు ఏంటనేవి, తను చెప్పే మాటలు ఏంటనేవి మన మనసుల్లో నిలిచిపోయాయి. ఆ మార్క్ అనేది, పూరి మార్క్ అనేది మనందరం ఆస్వాదించగలిగాం. ఇక పర్సనల్గా కూడా పూరి జగన్నాథ్ ఈ హర్డిల్స్ అన్ని దాటుకుని ఒక మంచి లైఫ్ను, పర్సనల్ లైఫ్ను ఆయన లీడ్ చేయాలని చెప్పేసి అయితే ఆయన అభిమానులుగా బలంగా కోరుకుందాం. ప్రస్తుతానికైతే పూరి జగన్నాథ్ విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో ఆయన కుటుంబం ఆయనకి అండగా నిలిచి, ఆయన స్నేహితులు కానీ ఆయన కుటుంబం కానీ అండగా నిలిచి ఆయన విచారణకు తగిన బలాన్ని వాళ్ళందరూ అందివ్వాలని చెప్పేసి అంతకుమించి అయితే మన అభిమానులుగా కోరుకునేది ఏమీ లేదు. ఆయన నిర్దోషిగా బయటపడి అన్ని విషయాల నుంచి మరి తిరిగి మళ్ళీ పర్సనల్గా ప్రొఫెషనల్గా తన మార్క్ ఏంటనేది ఈసారి డబుల్ ఇంపాక్ట్తో చూపించాలని చెప్పేసి ఒక అభిమానిగా అయితే నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.